తూర్పుగోదావరి జిల్లా శెట్టిపేట వద్ద అత్తిలి కాలువకు గండి పడడంతో వందలాది ఎకరాలు నీట మునుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు కాలువ గండి పడడంతో సాగునీరు మొత్తం వృధాగా పోతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు తాత్కాలికంగా గండి పూడ్చేందుకు యత్నించినా నీరు కట్టడి చేయలేకపోయామన్నారు నీటి ప్రవాహం కట్టడి చేయకుంటే వరి పంటలో నీరు నిలిచిపోతే తీవ్రంగా నష్టపోతామన్నారు అధికారులకు ముందస్తు సమాచారం అందించినా సకాలంలో స్పందించలేదని రైతులు ఆరోపించారు నిన్న అధికారి నిన్న చూసి అయితే పొలం ఇనికే ఉందండి చాలా నష్టపోయిన రెండు వందల యాభై ఎకరంగా ఉంటుందండి దగ్గర మూడు అండి ఇక్కడ కాలకే గండి నిన్న పొద్దున్నే అధికారులు ఫోన్ చేసేవండి వచ్చారు కానీ రేపు చేస్తా ఉన్నారండి మేము అక్కడికే మా రైతులు సాయిచితుల్లో కూడి కొద్దిగా పూడ్చుకున్నామండి రాత్రి ఆగలేదండి పొద్దున్న ఉదయాన్నే పడిపోయిందండి అధికారులు అందరికీ ఎన్నికలు మాత్రం ఇప్పుడు అయినాయి రెండు వందల యాభై మినిమం మూడు వందల ఎకరం అయ్యాను ఉంటుందండి ఇక్కడ వ్యవసాయం అంతా ఇప్పుడు నష్టపోయేలాగా ఆపడుతుందండి వెంటనే కాలగొట్టు కూడా గుడికాడ కూడా ఇవతల అవతల నౌకలు ఉన్నాయండి స్పందించాలని అధికారులు సంధించాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ కాకుండా ఎదరు కూడా మా కింద కూడా కాలగొట్టి వరకు కొంత వరకు కట్టారండి అవి కూడా గుడికాడ ఏడా కూడా కాలగొట్టి మొత్తం బలహీనంగా ఉందని అక్కడ కూడా అక్కడ పడిపోద్ది అనుకున్నాం అండి అసలు లాగేసారండి దాని గురించి కొత్త మీరు చూసి కాలుబట్టేది ఒకసారి మాకు ఇప్పుడు లేదా సేల్ కూడా మూడు వందల ఎకరం దాకా ఇప్పుడు ఈయనకి అయిపోయి పంట కొత్త సేజ్ ఉందండి ఇప్పుడు మీరు ఎమటే తగిన చర్యలు తీసుకోకపోతే మా పొలాలు చిన్న కారు రైతులు అందరూ అండి అది గురించి మీరు కొత్త జాతీయ చేసి పెట్టాలని కోరుకున్నారు